జగిత్యాల మండలం బాలపల్లి గ్రామంలో భూ తగాదాలతో తమ్ముడు నరేష్ను అన్న రాజమల్లయ్య ఆదివారం అర్ధరాత్రి కర్రలతో కాలుపై మొదలంతో తమ్ముడు నరేష్ రెండు కాళ్లు విరిగాయి. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో జగిత్యాల ఎయిర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి కర్నూర్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అడ్డువచ్చిన తల్లిని సైతం కొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ ఎస్ఐ కిరణ్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి గాయాలైన వారి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. మంచం వేసుకున్నవాడు మంచాల నేను మంచాలా అన్నా అన్నాక కరెంట్ పోయింది. కరెంట్ పోయిన వాళ్ళే ఇంట్లో భార భుజం మీద పెట్టుకొని వచ్చింది నా పెద్ద కొడుకు. ఇంకోలో కరెంట్ పోయింది ఏం పర్లేదు. ఆయనతో ఒకటి భారం ఇది బండి పోయే చేతులు ఉంది భార భుజం మీద ఉంది పట్టుకొని వచ్చింది. కరెంట్ పోయినాక వచ్చాడు ఎందుకురా ఎందుకురా నల్లి నల్లి ఎందుకురా నల్లి ఎందుకురా అని నేను ఆటం పోయాను. నన్నిటి నూకేసాడు నూకెత్తిన గోడకు ఆట సార్ గోడకు ఆట గోడకు ఆట వల్ల నాకు వాడు చూసాడు అభినందుకు నూకెత్తున్నావు ఇక్కడ వచ్చిన వాళ్ళే బండి కొయ్యేవాడికి పెడితే ఖాళీ 5 నెలలు అసలు భూములు వచ్చి తగ్గింది. నా దగ్గర పైసు ఉంది అని అన్ని కొడతా దీన్ని కొడతా అని నా ఎంబడ పడుతున్నాను. భూములు కావాలి పాలు దిగనీతలేవా అని వచ్చి ఆయన తాడు కొట్టాడు పారవట్టి బండి కొయ్యేవాడికి కొట్టాడు పారవట్టి సార్ నా పేద కొడుకు ఏ కొడుకు కొట్టిండు సిన్నోని.